పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి ఒకవైపు మరొక వైపున జూపల్లి ఇద్దరు కూడా ఇంతకుముందు పొంగులేటి వచ్చేటప్పటికి కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళి వైసీపీ నుండి తను బీఆర్ఎస్లోకి వచ్చాడు. జూపల్లి వచ్చాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కలిశారు. ఖమ్మం మెయిన్ ఈయనదే మహబూబ్నగర్. వాస్తవంగా ఈయనకి ఆయనకి పొంతం లేదు, కాకపోతే ఎవరో ఒక అండ కావాలని ఒక్కటయ్యారు. ప్రస్తుతం పొంగులేటికి అయితే కనుక కీలకం, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అంతా తన చెప్పు చేతల్లో కావాలంటూ ఒక బేరం పెట్టాడు. ఆ బేరం బీఆర్ఎస్లో కుదరలేదు. పువ్వాడకి అక్కడ బీఆర్ఎస్ నాయకత్వం అవకాశం ఇవ్వడంతో ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఖమ్మ రెడ్డి సామాజిక వర్గం, ఖమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా బలం, రెడ్డి సామాజిక వర్గం పోటీ ఇచ్చేటువంటిది ఖమ్మం జిల్లాలో. ఖమ్మంలో రెడ్డి కంటే కూడా ఖమ్మకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకనే శ్రీనివాసుల రెడ్డి కంటే కూడా పువ్వాడ బెటర్ అని భావించారు కేసీఆర్. ఆయనకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ వచ్చారు. దాంతో విసిగిపోయినటువంటి శ్రీనివాసుల రెడ్డి తను బయటకు వచ్చేయడానికి రెడీ అయిపోయి అనౌన్స్మెంట్ ఎప్పుడో చేశారు, ఈలోపు వాళ్ళు సస్పెండ్ చేసేశారు. అయితే ఆ తర్వాత ఎక్కడ చేరతారన్న దాని మీద పదే పదే చర్చలు జరుపుతూ చివరికి కాంగ్రెస్లో చేరడానికి రెడీ చేసుకున్నారు. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది, కాంగ్రెస్ నుండి ఆఫర్ వచ్చింది, కానీ బీజేపీ కంటే కాంగ్రెసే బెటర్ అన్నటువంటి సంకేతాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారన్నటువంటి వేళ హైదరాబాద్లో సమావేశం పెట్టుకుని ఆ విషయాన్ని చెప్తానని చెప్తున్నారు.